గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉద్యోగ సంఘాలు అడగకుండానే ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయని ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏలూరులో ఏపీజేఎస్సీ అమరావతి కార్యవర్గ సమావేశం బొప్పరాజు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి 26 జిల్లాలకు చెందిన ఏపీజేఎస్సీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున ఆయన స్థానంలో కూటమి ప్రభుత్వంలో మరో పీఆర్సీ కమిషనర్ ను నియమించాలని కోరారు. 11వ పీఆర్సీ ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బొప్పరాజుతో పాటు రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొలిశెట్టి దామోదరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఇవాళ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఉద్యోగులు ఎక్కడైతే ఇబ్బందులు గురయ్యారో వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం ముందుగానే గుర్తించి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగులు జరిగినటువంటి అన్యాయాలను మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డెఫినెట్గా సరిచేస్తామనే నమ్మకాన్ని కలిగించే విధంగా మేనిఫెస్టో ఉండడంతో ఇవాళ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో కానీ మామూలు ఓటింగ్లో కానీ ఉద్యోగులతో పాటు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని వర్గాలను కూడా సమీకరించి కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. గతంలో జరిగినటువంటి రివర్స్ పిఆర్సీ విషయంలో న్యాయం జరుగుతుంది. అలాగే ఐఆర్ అడిగితే ఐఆర్ కాదు పిఆర్సీ వేస్తామన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పిఆర్సీ మేము అడిగితే పిఆర్సీ కమిషన్ వేస్తారు, కనీసం ఆఫీస్ ఛాంబర్ ఇవ్వలేదు, సిబ్బందిని కూడా ఇవ్వలేదు. రద్దు చేయండి, పాత పింఛన్ విధానం ఇవ్వమని మేము కోరుతున్నామో. మధ్య మార్గంగా గత ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని తీసుకురావటం, ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డేట్లో దాన్ని అమలుకు తేదీని నిర్ణయించడానికి ప్రయత్నం చేసి ఒక ఉన్నతాధికారి ఆ విషయం ప్రభుత్వం దృష్టి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీడియా ద్వారా వెళ్ళగానే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం, అదేవిధంగా మా తహసీల్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న తర్వాత మరి కేవలం వారం రోజుల్లోనే తిరిగి ఉత్తర్వులు ఇచ్చి వారి వారి జిల్లాలకు పంపించే కార్యక్రమం కానీ, అదేవిధంగా 122 మంది 10 సంవత్సరాలుగా వారి సొంత ప్రాంతానికి హైదరాబాద్ వెళ్దామని ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఒప్పుకోలేదని, కొన్ని సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోలేదని పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యి నానా రకాలుగా వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యి అనేక మంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉన్నతాధికారుల ద్వారా పంపినటువంటి 10 రోజుల్లోనే ఏపీజేఎస్ అమరావతి పక్షాన 10 డేస్లో 120 మందిని అందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్కి వాళ్ళ సొంత గృహాలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా వాళ్ళ మొత్తాన్ని హైదరాబాద్కి పంపిస్తూ రీసెంట్గా ఉత్తర్వులు ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి 7-8 నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువడటం జరిగింది. సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదేవిధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి అందరికి కూడా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.